Hello friends, welcome to my channel. Evaraina kottaga na videos chustunnatlayite na channel ni subscribe cheyandi, pakkana unna bell button ni click cheyandi. Future lo nenu elanti video post chestuna daily update anedi vastu untundandi. Ee roju video lo nenu chuinchaboyedi vachi mutton uppanchulu andi. Paatakalamlo ammammalu vallu ee baaga ivi chestu untarandi. Idi ela tayar cheddamo chuddamandi. Nenu munduga oka 2 kg mutton ni teeskunnanandi. ఈ 2 kg మటన్ లో మనకి ఫ్యాట్ పార్ట్ ఉంటుంది కదండి వీటన్నిటిని మనం బాగా కట్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి ఇలాగా మనకి మెత్తటి పీసెస్ ఉంటాయి కదండి ఈ విధంగా మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా అంతా ఒక మనం ఒక పెద్ద ప్లేట్ లో కానివ్వండి నేను అయితే ఇక్కడ ఒక చిన్న ఒక టీ స్పూన్ యూస్ చేస్తున్నానండి ఇందులో నేను రుచికి సరిపడ ఉప్పుని కారాన్ని అలానే నేను పసుపొడిని కూడా యాడ్ చేసుకున్నానండి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక అరగంట పాటు నేను పక్కన పెట్టుకున్నాను ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మటన్ ముక్కలకి ఉప్పు కారం పసుపు అనేది బాగా పడుతుందండి ఇలా బాగా కలుపుకొని పక్కన బాగా కలపాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ ప్లేట్ ని నేను ఒక హాఫ్ an hour పాటు నేను పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఒక హాఫ్ an hour తర్వాత నేను చూసినట్లయితే ఈ విధంగా మటన్ ముక్కలు అనేటివి ఉన్నాయండి తర్వాత నేను వీటిని ఒక వైర్ తో నేను ఈ విధంగా నేను కుట్టుకున్నానండి చూడండి వీడియోలో నేను ఏ విధంగా కుట్టున్నానో సో ఈ విధంగా నేను మటన్ ముక్కల మధ్యలో నేను ఈ విధంగా నేను ఫోల్డ్ లాగా పెట్టుకొని ఈ విధంగా నేను కుట్టుకున్నానండి సో మాకు వైర్ లేదు అనుకున్న వాళ్ళు ఇట్లా మనం ఒక పెద్ద సూది తీసుకొని సూది దారంతో కూడా మనం కుట్టుకోవచ్చండి సో ఈ విధంగా నేను ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానో అంత నేను ఇదే విధంగా నేను కుట్టుకొని పక్కన పెట్టున్నానండి చూడండి నేను ఈ మటన్ ముక్కలన్నీ ఏ విధంగా కుట్టి పెట్టుకున్నాను సో ఈ విధంగా కుట్టిన తర్వాత నేను వీటిల్ని టెర్రస్ మీద కానివ్వండి లేదంటే మనం ఇంటి ముందు కాని మనకి ఎండ ఉండే ప్రదేశంలో మనం బాగా వీటిల్ని ఎండబెట్టాలండి సో ఇవి ఎంత బాగా ఎండుతాయో మనకి టేస్ట్ అనేది మనకి అంత బాగా ఉంటుంది సో నేనైతే ఇది ఇంటి నాకు ఈ ఏరియాలో నేను ఈ విధంగా నేను సెట్ చేసుకొని నేను కట్టుకున్నానండి సో నాకు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం ఒక 5 రోజులు టైం పట్టిందండి సో 5 రోజులు నేను ఇదే విధంగా నేను ఎండ పెడుతూ వచ్చానండి సో మనకి 5వ రోజు అనేది బాగా పూర్తిగా ఎండిపోయినట్లయితేనే మనము వీటిల్ని తీసివేసేయాలి సో చూడండి ఈ విధంగా రోజు రోజుకి ఈ విధంగా మనకి ఫుల్లుగా బాగా ఎండకి ఇదైపోతుందండి ఈ మటన్ ముక్కలు అనేటివి సో తర్వాత నేను వీటిల్ని బాగా ఎండినట్లయి అని అనిపించినట్లయితే వీటిని నేను తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి చూడండి ఈ విధంగా బాగా ఎండిపోయినాయి సో ఈ విధంగా మనము కర్రీస్ వాటన్నిటికీ మనం ఈ విధంగా ఉప్పంచులు మనం యూజ్ చేసుకోవచ్చండి ఇంతే అండి చూడండి ఈ విధంగా మనకు ఉప్పంచులు అనేటివి బాగా ఎండిపోయాయి సో ఈ ఉప్పంచుల వల్ల మనకి యూజెస్ ఏముంటే మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుందండి ఇలా మటన్ ముక్క మటన్తో చేసినటువంటి ఏవన్నా మనకి హెల్దీగానే ఉంటుంది కదండి ఇంతే అండి చాలా ఈజీగా మటన్ ఉప్పంచులు అనేటివి రెడీ అయ్యాయి సో వీటిని మనం కర్రీస్ కానివ్వండి బాగా మనం ఎంచుకొని కూడా తీసుకోవచ్చండి ఇంతే ఫ్రెండ్స్ సీ యూ నెక్స్ట్ వీడియో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చూసినట్లయితే